కాకినాడ జిల్లా గంగేపల్లి మండలం రాగంపేటలో జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. పండించిన పంటను మిల్లర్లు కొనడం లేదని ఆవేదనతో రోడ్డెక్కిన రైతులు కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని రైతులు రోడ్డుపైన ధాన్యం ట్రాక్టర్తో ధర్నాకు దిగారు. ధాన్యం ఆందోళన చెందిన రైతుల ధర్నాతో 3 కిలోమీటర్ల దూరం ఆగిపోయిన ట్రాక్టర్లు. రైతులకు మద్దతుగా రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. కడుపు మండిపోయి మళ్ళా తుఫాన్ అంటున్నారు. తుఫాన్ వస్తే మళ్ళా పంట నెల పాల్పాలు అయిపోతుంది. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మాట్లాడదాం.